హాయ్ ఫ్రెండ్స్, ఎస్ ల్యాబ్స్. టుడే ప్రాజెక్ట్ వచ్చేసరికి స్మార్ట్ బస్ స్టాప్ ఫర్ బ్లైండ్ పీపుల్స్. బ్లైండ్ పీపుల్స్కి బస్సెస్ అనేవి నెంబర్స్ కానీ బస్సెస్ ఎక్కడం కానీ అవి ఏ బస్ వస్తుందో ఐడెంటిఫై చేయడం కొంచెం కష్టమవుతుంది కదా, అలాంటి వాళ్ళ కోసం ఈ బస్ స్టాప్ అన్నమాట. దానికోసం మనం మైక్రో కంట్రోలర్ అంటే ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసి దీంట్లో సెట్ చేసాము. దానికోసం ఆర్ఎఫ్ రీడర్, ఇది ఆర్ఎఫ్ రీడర్ అండి, ఇది మైక్రో కంట్రోలర్, ఆర్డునో మైక్రో కంట్రోలర్. దీంట్లో మన ప్రోగ్రామ్ మొత్తం రన్ చేసి దీంట్లో బిల్డ్ చేయడం జరిగింది. ఇది స్పీకర్, ఈ స్పీకర్ నుంచి మనకి బస్సు వచ్చినప్పుడు బస్ నెంబర్ అనేది అనౌన్స్ అవుతుంది. ఇదేమో ఆడియో బోర్డు, మనకు వచ్చిన వాయిస్ ఉంటుంది కదా, ఆ వాయిస్ దీంట్లోంచి ఈ స్పీకర్కి వస్తుంది, అవుట్పుట్ మనకి దీని నుంచి వస్తుంది. ఇక్కడ ఏంటంటే బస్సెస్ వచ్చి బస్ నెంబర్ అనేది ఇది రీడ్ చేస్తుంది, ఇది రీడ్ చేసి మైక్రో కంట్రోలర్కి పంపిస్తుంది, అది ఆడియో బోర్డుకి పంపిస్తుంది, అక్కడి నుంచి స్పీకర్ నుంచి మనకి అవుట్పుట్ అనేది బయటకు వస్తుంది. ఇప్పుడు దాని ప్రాసెస్ ఎలాగో చూద్దాము. దీనికి పవర్ కనెక్షన్ ఇస్తున్నాను. ఈ బస్సెస్కి ఏంటంటే మనకి ఆర్ఎఫ్ ట్యాగ్స్ ఉంటాయి ప్రతి బస్కి అనమాట. ఈ ట్యాగ్లో నెంబర్ ఉంటుంది, ఈ నెంబర్ని ఇది రీడ్ చేసుకుంటుంది. ఇప్పుడు అది ఎలాగో చూడండి. ఇలా అని బస్ వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఇప్పుడు ఈ బస్లో ఈ ట్యాగ్లో నెంబర్ అనేది ఉంటుంది, ఈ నెంబర్ని ఇది రీడ్ చేసింది, రీడ్ చేసి మనకు ఆ నెంబర్ని అనౌన్స్ చేసింది. మీరు చూస్తున్నారు కదా ఈ సెకండ్ బస్, ఆ బస్ ఉన్నంత వరకు ఆ నెంబర్ అది అనౌన్స్ చేస్తూనే ఉంటుంది, బస్ ముందుకు వెళ్ళిపోయినాక ఆఫ్ అయిపోతుంది. ఇలాగా బస్సు నెంబర్ని ఇలాగా స్పీకర్ ద్వారా మనం అవుట్పుట్ చేస్తాము. దీనివల్ల బ్లైండ్ పీపుల్స్ అనేవాళ్ళు ఏ బస్సు ఎక్కాలన్న క్లారిటీ వాళ్ళకు ఉంటుంది. ఇదండి దీని మెయిన్ ప్రాజెక్ట్ పర్పస్. దీంట్లో ఆర్ఎఫ్ ట్యాగ్స్ ఇవి, ఇదేమో ఆర్ఎఫ్ రీడరు, దీని మీద ఉన్న నెంబర్ అనేది రీడ్ చేసుకుని మైక్రో కంట్రోలర్కి పంపిస్తుంది, దానివల్ల మనకి అవుట్పుట్ వస్తుంది. ఇది మెయిన్ పర్పస్ దీనిది. ఇలాంటి ప్రాజెక్ట్ మీకు కావాలనుకుంటే ఎస్ ల్యాబ్స్ కాంటాక్ట్ చేయండి. ఇలాంటి సైన్స్ ఫెయిర్ ప్రాజెక్ట్స్ అన్నీ మేము అవైలబుల్గా మీకు అన్నీ అందిస్తాము. ఈ కాంటాక్ట్ నెంబర్స్ వచ్చేసరికి ఇవి. థ్యాంక్ యూ.